సహజంగా ఏ ట్రీట్మెంట్ లో అయినా కూడా మనకు ఆ డైట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ ఆకుపంచ ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో కావచ్చు, తర్వాత కావచ్చు కూడా అదే డైట్ ఉంటుందా? డైట్ అనేది మెయింటైన్ కంపల్సరీ చేయాల్సి ఉంటుందా, లేకపోతే డైట్ చేయకపోయినా ప్రాబ్లం లేదా? అసలు ఏ విధంగా ఉంటుంది మేడం డైట్? డైట్ అనేది ఏ విధంగా ఉంటుంది? డైట్ అనేది మనం ఏ ట్రీట్మెంట్లో కానీ కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా ఆక్యుపంక్చర్లో కూడా డైట్ ఉంటుంది, కానీ మనం తీసుకోలేని ఫుడ్ ఉపవాసాలు ఉండడాలు అట్లాంటిది ఏమీ ఉండదు. కడుపు నిండా తింటూనే మనం తీసుకునే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూనే మనం వెయిట్ లాస్ ఈజీగా తగ్గొచ్చు. ఇప్పుడు మనకు డైట్ అంటే, ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? లేకపోతే వాళ్ళకి ఏదన్నా డైట్ కాకుండా ఇంకా వేరే స్టెప్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే డైట్ కొంచెం రిడ్యూస్ చేయాల్సి ఉంటుందా మేడం? వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం అనేది? మీరు అన్నట్టు ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉంటారు, షుగర్ పేషెంట్కి మామూలుగా ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం అయితే అది హెవీ అవుతుందని భయపడతారు. అదేవిధంగా మనం పించేసిన ప్రాబ్లం అవుతుందని భయపడతారు. కానీ మనం మనం నీడిల్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఇంకా డైట్ విషయానికి వస్తే షుగర్ పేషెంట్ డైట్ వేరే ఉంటుంది, నార్మల్ పర్సన్ డైట్ వేరే ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లం వాళ్ళది వేరే ఉంటుంది, పీసీఓఎస్ వాళ్ళది వేరే ఉంటుంది. డిపెండ్ ఆన్ పేషెంట్, పేషెంట్ని బట్టే మనం డైట్ చెప్తాం. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కూడా కొంతమందిలో ఉన్నటువంటి ఆలోచన, కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే సరిపోతుంది, ఈ ట్రీట్మెంట్స్ ఏది కూడా చేసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, లేకపోతే అది చేసినంత వరకే ట్రీట్మెంట్ ఉన్నంత వరకే వెయిట్ లాస్ అనేది జరగడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు యథావిధిగా రోజువారీ జర్నీ చేస్తున్న సమయంలో వాళ్ళు తీసుకున్న ఫుడ్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ డైట్ అనేది చేయడంతో మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది చేయడం అవడం జరుగుతుంది అనేది కొంతమందిలో కూడా ఉంది. మనకు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎంతవరకు పనికి వస్తుంది, ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? అంటే ఇది మనకు ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుందా, లేకపోతే ఎలా అనుకోవచ్చు మనం? ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మీ ఇష్టం, అది మేము చేయాలని అయితే పర్టికులర్గా ఆక్యుపంక్చర్లో లేదు. ఆక్యుపంక్చర్లో ఫిజికల్ యాక్టివిటీ చేసినా చేయకుండా వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. ఇంకోటి ఏంటంటే డైట్ చేసినంతసేపే వెయిట్ తగ్గుతారు, డైట్ చేయనప్పుడు మళ్ళీ వెయిట్ పెరుగుతారు అనేది అది అనదర్ ట్రీట్మెంట్స్లో. మా ట్రీట్మెంట్లో ఒక్కసారి మేము ఆర్గాన్ని ఫంక్షనింగ్ అయ్యేటట్టు చేసినామంటే మళ్ళీ వెయిట్ పెరగడం అనేది జరగదు. ఉన్నంత వెయిట్ మనం ఎంత తగ్గామో అదే వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎక్కువగా మన ఈ వెయిట్ గెయిన్ అనేది కూడా ఓవర్ స్ట్రెస్ తోటి, నిద్ర సరిగా నిద్ర లేకపోవడం తోటి, లేకపోతే ఓవర్ నైట్ ఫుడ్ తీసుకోవడం తోడు, అంటే ఓవర్ నైట్ ఫుడ్ తీసుకొని డైజెస్ట్ కాక అట్లా ఆ విధంగా కావచ్చు మనకు వెయిట్ అనేది గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మనం ఏ విధంగా చేసుకోవాలి అసలు? అంటే మనకు మన ఆక్యుపంక్చర్లో ఈ ఓవర్ స్ట్రెస్ లేకుండా కూడా స్ట్రెస్ తగ్గించుకునే విధంగా కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్, నిద్రలేమి, ఈ మూడింటి వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంటారు. మన ఆక్యుపంక్చర్లో మేము ట్రీట్మెంట్ అనేది, అసలు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ దేని వల్ల ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఆ స్ట్రెస్ వల్ల ఏ ఆర్గాన్ ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనేది చూసుకొని ఆర్గాన్నే బేస్ చేసుకొని చేస్తాము మేము ట్రీట్మెంట్. సో ఇంకేంటంటే ఫుడ్ ఎందుకు ఎక్కువ ఆకలి అవుతుంది, ఆకలి తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుందా లేదా, ఆ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా అది చూసుకొని దాన్ని రిపేర్ చేస్తాం. మేము మొత్తం ఈ ఆక్యుపంక్చర్ అనేది ఈ ఒబేసిటీలోనే కాదు, ఏ ట్రీట్మెంట్ అయినా సరే ఆర్గాన్ బేస్ చేసుకొని రూట్ క్రాస్ నుంచి క్లియర్ చేస్తాం. సో మనకు దీనివల్ల ఒకే టైం మీరు వెయిట్ లాస్కి వస్తే నిద్రలేమి నుంచి బయటపడవచ్చు, స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, అధికంగా తినేవారు జంక్ ఫుడ్ తినేవారు కూడా లిమిట్ లో తినేటట్టు చేయొచ్చు. అలాంటి మంచి మంచి ట్రీట్మెంట్స్ మన ఆక్యుపంక్చర్ లో ఉంటాయి. మేడం ఇప్పుడు మనకు సహజంగా మీ దగ్గరికి వస్తున్నటువంటి పేషెంట్స్ ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, ఈ వెయిట్ అనేది ఆ విషయంలో ఎలాంటి సమస్యలతో ప్రాధాన్యంగా ఎక్కువగా రావడం జరుగుతుంది, వాళ్ళకు ఎన్ని రోజులలో ఫలితం రావడం జరిగింది, మీరు వాళ్ళకి ఇస్తున్న ప్రిక్రిషన్స్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, అసలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి? ఎక్కువ నా దగ్గరకు వచ్చే ఓవర్ వెయిట్ కేసెస్లో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఈ మూడు కేసెస్ ఎక్కువ డీల్ చేస్తాను నేను. ఇప్పటి వరకు వచ్చిన నాకు 100లో 75% కేసెస్ మొత్తం పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఈ ప్రాబ్లం తోటే వస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అనుకోకుండానే వెయిట్ గెయిన్ అవుతారు, ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాదు. సో వాళ్ళు టైంకు నిద్ర పోకపోవడం వల్ల ఆ థైరాయిడ్ గ్రంథ అనేది ఫంక్షనింగ్ సరిగా జరగదు. వాళ్ళకు ఏ టైంకు నిద్ర పోవాలి, ఏ టైంకు నిద్ర పోదు. కొందరు మేము నైట్ పడుకోకుండా మార్నింగ్ పడుకుంటున్నాంగా మేడం అని అంటారు, అది తప్పు, అది రాంగ్. మనం ఒక నైట్ నిద్ర మనకు
మూడు పగళ్ళు నిద్రపోయినా సరిపోదు, అంత ఉంటుంది ఒక నైట్ నిద్రలో. టైం టు టైం పడుకుని టైం టు టైం తినే వాళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో మేమేం చెప్తామంటే టైం టు టైం తీసుకోండి, టైం టు టైం ఫుడ్ తీసుకోండి, టైం టు టైం నిద్రపోండి అని మాత్రమే చెప్పగలం. చూసారు కదండి, ఈరోజు మనం వెయిట్ లాస్ అనేది ఏ విధంగా ఆకుపంచర్లో ట్రీట్మెంట్ ఉండడం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశాము. అదే విధంగా మనం ఒకసారి మనకు ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటే దాంట్లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి నీడిల్స్ తో చేసినా కూడా మనకు మేడం చెప్తున్న విధంగా ఏంటంటే మనకు ఆ నీడిల్స్ కూడా మనకు లోపలికి నెర్వ్స్ ఏవైతే ఉంటాయో నరాలు, ఆ నరాల దాకా కూడా ఆ నీడిల్ అనేది వెళ్ళడం జరగదు. ఓన్లీ పై భాగం, పై లేయర్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకే ఆ నీడిల్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి భయం అవసరం లేదు అని మేడం చెప్పడం జరుగుతుంది. మీరు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కావున మీరు ఒకసారి ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకొని మేడం కన్సల్ట్ మనకు కన్సల్ట్ అయ్యేసి మనకు ఆ కన్సల్ట్ నెంబర్ వచ్చేసి మనకు కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.